दसरा सदर्भंगा प्रयाणीकुलकु हैदराबाद मेट्रो शुभवार्त चेप्पिंदी मेट्रो सुवर्ण आफर किंद प्रयाणालो 40% रायिती प्रकटिंचिंदी ई नेलाखरु वरकु अंदुबाटुलो उंडे मेट्रो रायितुलपै ओल्लुकेत दसरा पंडुग संदर्भंगा मेट्रो रैल प्रयाणीकुलु తీపి కబురు అందించింది. టికెట్ ధరలపై రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణ ఛార్జీల్లో 40% రాయితీ కల్పిస్తున్నామని మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని అన్నారు. స్మార్ట్ కార్డ్, ట్రిప్ కార్డ్ ద్వారా 40 నుంచి 50% వరకు ప్రత్యేక రాయితీ కల్పించామన్నారు. సో అది స్మార్ట్ కార్డ్ గానీ పేపర్ కార్డ్ గానీ డిజిటల్ క్యూఆర్ కోడ్ గానీ ఏదైనప్పటికీ కూడా రేపు బతుకమ్మ డే 17th నుండి స్టార్ట్ అయ్యి 31st వరకు ఉంటుంది. ఇది మొత్తం ఈ ఆఫర్ అనేటువంటిది 3 మంత్స్ ఉంది. ఈ నెలాఖరు వరకు అందరికీ ఫ్లాట్గా అంటే అందరికీ ఫెమిలరైజ్ కోవడం కొంచెం అంటే ఇది డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి అందరికీ ఫెమిలరైజ్ చేయడం కోసం అందరికీ కూడా స్ట్రైట్ అవే 40% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ పాస్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు 14 ట్రిప్ పాసెస్ కొంటే ఆటోమేటిక్గా 20 ట్రిప్స్ వస్తాయన్నమాట. ఓకే, అట్లాగే 20 ట్రిప్స్కి కొంటే 30 ట్రిప్స్ 50% ఎక్స్ట్రా ఇచ్చి మీకు 30 ట్రిప్స్ వస్తాయంటే 10 ట్రిప్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. అట్లాగే 40 ట్రిప్స్కి టికెట్ కొంటే అది ఆర్ లేకపోతే మీరు స్మార్ట్ కార్డ్ తీసుకుంటే అది అందులో 50% ఎక్స్ట్రా తోటి ఆటోమేటికల్లీ 20 ట్రిప్స్ ఎక్స్ట్రా 60 ట్రిప్స్ వస్తాయి. ఇది కూడా రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ను ముంచెత్తిన వరదలో నగరంలో రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం కష్టంగా మారిందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో మెట్రోలో ప్రయాణాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయితీలను ప్రకటించామన్నారు. నగరంలో భారీ స్థాయిలో వరద ఉన్న రోజున ఓ గర్భిణీ మహిళ కోసం ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపినట్లుగా ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ట్రిప్ కార్డులపై రాయితీ ఈ నెల 17 నుంచి మొదలుకొని సంక్రాంతి వరకు వర్తిస్తుందని చెప్పారు. 40% రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్నవారికి 2 నెలల వరకు రాయితీ ఉంటుందని అన్నారు. ట్రిప్ కార్డుల ద్వారా 7 ట్రిప్పుల ఛార్జీలతో 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం, 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం, 20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం, 40 ట్రిప్పుల ఛార్జీలతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం, 30 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం. దట్ ఇస్ ద థర్డ్ స్కీమ్. ఓకే, దానికి మినిమం లిమిట్ ఇస్ 400 నుంచి. ఇది నవంబర్ 1 నుంచి ఇష్యూర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఈ నెలాఖరు వరకునేమో ఆ 40% ఉంటుంది. నెలాఖరు తర్వాత ఇది వచ్చే నెల మొదటి వారం నుంచి 1 తారీఖు నుండి ఈ స్కీమ్ అనమాట. థర్డ్ వన్, ఫోర్త్ వన్ మళ్ళీ అది ఫ్లెక్సిబుల్ వన్. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 ట్రిప్స్కి వాళ్ళు పే చేస్తే 3 ట్రిప్స్ ఫ్రీగా వస్తాయి, 10 ట్రిప్స్ అవుతాయి. ఫోర్త్ వన్ స్కీమ్ ఇది. సో 14 ట్రిప్స్ అయితే 6 ట్రిప్స్ ఫ్రీ అయ్యి 20 ట్రిప్స్ అవుతాయి. ఓకే, 20 ట్రిప్స్ పే చేస్తే అక్కడ నుంచి 50% డిస్కౌంట్ వచ్చి వాళ్ళకి ఇంకో 10 ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. 30 ట్రిప్స్, 30 అయితే 45 ట్రిప్స్ సేమ్ 50%, అట్లాగే 40 అయితే 60 ట్రిప్స్ వస్తాయి. ఈ విధంగా డిఫరెంట్ స్కీమ్స్ ఆర్ దేర్. మెట్రో ప్రయాణ ఛార్జీల్లో రాయితీ ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వరుసగా పండుగలుండడంతో ప్రజలు షాపింగ్స్, ఇతర అవసరాలకు ప్రయాణపు ఖర్చుల్లో మెట్రో ఇస్తున్న రాయితీతో సౌకర్యంగా ఉంటుందని అన్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.